న్యూస్ బౌ. మేమేం చేయలేం, మాకేం చేత కాదు, మేమింతే, మా బతుకులు ఇంతే అన్నట్టు కాలం గడిపేస్తుంటారు కొందరు మనుషులు. నిరాశ నిస్పృహులతో సహజీవనం చేస్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశించే మహాకవి శ్రీశ్రీ ఓ మాట అన్నారు. కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులు, ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన ఓ సోమరులారా చావండి అని. అలాంటి వారందరి కోసం ఈ వీడియో. ఈ వీడియోను వాళ్ళంతా తప్పకుండా చూడాల్సిందే. తమ బద్ధకాన్ని దరిద్రాన్ని వదిలించుకుని పైకెదగాలనే స్ఫూర్తిని రగిలించడానికే ఈ వీడియో. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే నిరాశ జీవుల కోసమే ఈ స్ఫూర్తి గాథ. తమ బలమేంటో గుర్తించలేక, తమ శక్తియుక్తులకు పదును పెట్టలేక, సరైన లక్ష్యాలను నిర్దేశించుకోలేక ఉసూరుమంటూ ఉద్యోగాల పేరుతో ఊడిగం చేసేస్తూ బతికేస్తున్న బానిస బతుకుల నుంచి విముక్తి కోసమే ఈ వీడియో. ఈమె స్ఫూర్తి గాథ విన్నాకైనా లేవండి, ఇకనైనా ముందుకు కదలండి, మీ తెలివికి పదును పెట్టండి, మీ బలానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించండి, మీ విజయాన్ని ముందుగా మీరు గుర్తించండి, కళ్ళ ముందు కనిపిస్తూ ఊరించే ఆ గెలుపుకు నేడే బాటలు వేయండి, మీ ఒంట్లో రక్తం చల్లారక ముందే కళ్ళు తెరవండి, మీ ఊరిలో మీ వారిలో మీ మీదున్న నమ్మకం చచ్చిపోకముందే మీరు జూలి విదల్చండి, పట్టుదలతో పంజా విసిరి చరిత్ర సృష్టించండి. ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగి ఉన్న 100 మంది యువకులను నాకివ్వండి, ఈ దేశం స్థితిని గతిని మార్చేస్తాను అని యుగ పురుషుడు స్వామి వివేకానందుడు పిలుపునిచ్చాడు. యువశక్తి మీద ఆ మహానీయునికి ఉన్న నమ్మకం అది. 1863 జనవరి 12 ఆ మహానీయుడు జన్మించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఆ గడ్డ మీదే 1948వ సంవత్సరంలో ఆయన కోరుకున్న లక్షణాలతోనే ఓ అగ్నికణం జన్మించింది. అనేక ఆటుపోట్లు, ప్రతికూల పరిస్థితులకు ఎదురీది అనుకున్న లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించి నేడు దేశ ప్రజలందరి నీరాజనాలు అందుకుంటున్న పద్మశ్రీ సుభాషిణి మిస్త్రీయే ఆ పసిబిడ్డ. తన జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్ధారించుకున్నదే తడవుగా 24 గంటలు 365 రోజులు అదే దిశగా సుభాషిణి పనిచేసేది. చుట్టుపక్కల ఇళ్లలో ఇంటి పని, పాచి పని, తోట పని చేసేది. మరోవైపు దగ్గరలోని రైతుల వద్ద భూమి కౌలుకి తీసుకుని అందులో కూరగాయలు పండించి అమ్మడం మొదలుపెట్టేది. పాచి పని చేస్తే నెలకు వచ్చే 100 రూపాయలను వాటికి జత చేసి జాగ్రత్తగా పోస్టాఫీసులో దాచుకునేది. మనసును దిటవ చేసుకుని కుమార్తెను దగ్గరలోని అనాథాశ్రమంలో జాయిన్ చేసేసింది. చురుగ్గా చదివే చిన్న కుమారుడిని డాక్టర్ చేయాలని ఆ డబ్బులను ఖర్చు చేసేది. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 సంవత్సరాల పాటు రూపాయి రూపాయి దాచుకుని దాదాపు 2 లక్షల రూపాయలను పోగేసింది. ఆ డబ్బుతో ఓ చిన్న స్థలాన్ని కొనుగోలు చేసింది. ఊరు వారందరికీ అప్పుడు తన జీవితాశయాన్ని సుభాషిణి చెప్పింది. ఆసుపత్రి కట్టించాలన్న తన 20 ఏళ్ల నాటి లక్ష్యాన్ని వివరించింది. దీంతో ఆమెకు స్థానికులు కొంత సహకారం అందించారు. 900 రూపాయలతో పాటు కొంత కలప, మట్టి ఇవ్వడంతో ఓ పూరి గుడిసె నిర్మించి దానినే ఆసుపత్రిగా ప్రారంభించారు. తన ఆశయాన్ని సుభాషిణి చెప్పడంతో కొందరు వైద్యులు ఆ పూరి గుడిసెకు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. ఆసుపత్రి ప్రారంభించిన మొదటి రోజే 225 మంది రోగులు అక్కడికి వచ్చి చికిత్స చేయించుకున్నారు. అయితే రోగులు పెరగడంతో వసతుల అవసరమూ పెరిగింది. వాన పడితే పూరి గుడిసె కారిపోయే ఇబ్బందులు తప్పేవి కాదు. దీంతో రోడ్డు మీదే కొన్ని సందర్భాల్లో వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 70 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రైతు కూలీ ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతున్న సమయంలో ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టింది సుభాషిణి మిస్త్రి. ఆ రైతు దంపతులు 14 మంది పిల్లల్లో సుభాషిణి మిస్త్రి ఒకరు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉన్న కొద్దిపాటి భూమిని ఆమె తండ్రి అమ్మేశాడు. కానీ అప్పులు, ఆకలి రెండూ తీరలేదు. దీంతో గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు ఇలా ప్రతి ప్రార్థనా మందిరం వద్ద వీరి కుటుంబం భిక్షాటన చేసింది. అయినా కడుపు నిండేది కాదు, ఆకలి తీరేది కాదు. దీంతో 14 మంది పిల్లల్లో 7 ఆకలి బాధతో చనిపోయారు. మిగిలిన 7 ఆ కుటుంబం ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటూ కాలం గడిపేసేది. 13 ఏళ్ల వయసు వచ్చేసరికి సుభాషిణి మిస్త్రికి తమ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్స్కూర్ గ్రామానికి చెందిన చంద్ర అనే రైతు కూలితో పెద్దలు వివాహం జరిపించారు. అత్తారింటిలో అడుగుపెట్టిన ఆమె త్వరలోనే అందరిలో కలిసిపోయింది. 4 పిల్లలతో భార్యాభర్త కాయకష్టం చేసుకుంటూ ఉన్నంతలో సరదాగా గడిపేసేవారు. అలా సాగిపోతున్న సుభాషిణి మిస్త్రి జీవితంలో 1971లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓ రోజు కడుపు నొప్పితో విలువెల్లాడిపోతున్న తన భర్తను స్థానిక ప్రభుత్వాసుపత్రికి ఆమె తీసుకెళ్లింది. అక్కడ లంచాలు ఇస్తేనే వైద్యం అందే పరిస్థితి ఉండేది. దీంతో అక్కడి సిబ్బందికి లంచాలు ఇచ్చుకోలేకపోయారు ఆ దంపతులు. దీంతో ఆమె భర్త చనిపోయాడు.
భర్త చనిపోయే నాటికి 23 ఏళ్ల వయసుతో 4 పిల్లలతో సుభాషిణి పుట్టడ దుఃఖంలో మునిగిపోయింది. పేదరికం వల్ల తాను చదువుకోలేకపోయింది. కూలీ నాలీ చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితి. దీంతో పిల్లలను ఎలా పెంచుకోవాలో, తన ప్రాణాలను ఎలా నిలుపుకోవాలో అర్థం కాక రాత్రుల్లో నిద్ర పట్టక ఆమె లోలోనే కుంగిపోయేది. అదే సమయంలో లంచాలు ఇచ్చుకోలేక భర్తను పోగొట్టుకుని తనలా మరెవ్వరూ ఇబ్బంది పడకూడదనే భగవంతుడిని ప్రార్థించేది. తన 4 సంతానంలో ఒకరిని డాక్టర్ చేయాలని, తన ఊరిలో తాను పెద్ద ఆసుపత్రిని కట్టించి ఉచితంగా వైద్య సేవలు అందించాలని భావించింది. ఆమె ఆశయం గొప్పదే. కానీ ఒక్కపూట భోజనానికే నోచుకోని ఆమె అటువంటి కల కనడం, దాన్ని నిజం చేయాలని పరితపించడం ఓ రకంగా అసాధ్యమే. కానీ ఆమె పిల్లలతో పాటు ఆశయము రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. తాను తుది శ్వాస విడిచేలోపు పేదల కోసం ఆసుపత్రి కట్టించాలి, ఓ కొడుకును డాక్టర్ను చేయాలి అని బలంగా అనుకుంది. రోగులు వస్తున్నారు, కానీ వసతులు పక్కా బిల్డింగ్ కోసం ఏం చేయాలో అర్థం కాని సమయంలో కొడుకు అజయ్ సుభాషిణి మిస్త్రి తరఫున స్థానిక ఎంపీకి వినతి పత్రం ఇచ్చాడు. చాలాసార్లు ఎంపీని కలిశారు. మొదట్లో ఆ ఎంపీ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ సుభాషిణి ఆశయం, ఆమె పట్టువదలనే ప్రయత్నం తెలిసాక ఆమె ఆ పూర గుడిసె ఆసుపత్రిని సందర్శించారు. నిధులు మంజూరు చేశారు. భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. చివరకు 2 అంతస్తుల భవనంలో 45 పడకలతో ఓ పక్కా భవనాన్ని నిర్మించారు. చివరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రికి సుభాషిణి మిస్త్రి పెట్టిన పేరు హ్యూమనిటీ హాస్పిటల్. సుభాషిణి మిస్త్రి జీవిత లక్ష్యం నెరవేరింది, ఆశయం సిద్ధించింది. మరోవైపు తన చిన్న కొడుకు అజయ్ కోల్కతా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. తన తల్లి కట్టించిన ఆసుపత్రిలోనే అతడు డాక్టర్గా సేవలందించడం మొదలుపెట్టాడు. మరోవైపు చిన్నప్పుడు అవకాశం లేక అనాథాశ్రమంలో చేర్పించిన కూతురు ప్రయోజకురాలైంది. నర్స్ కోర్సు చదివి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చి తల్లి కట్టించిన హాస్పిటల్లోనే నర్స్గా చేరింది. ఇప్పుడు సుభాషిణి మిస్త్రి కట్టించిన హ్యూమనిటీ హాస్పిటల్లో 10 రూపాయలకి పేదలకు వైద్యం అందుతోంది. మరో కుమారుడు కుమార్తె చేసే కూరగాయల వ్యాపారంలో సాయం అందిస్తూ సుభాషిణి పొట్ట పోసుకుంటుంది. ఆ హ్యూమనిటీ హాస్పిటల్ను మరింత మందికి అందుబాటులోకి తేవాలనే దిశగా ఆమె ప్రయత్నాలు చేస్తోంది. భర్త లేక చిన్న పిల్లలతో గాఢాంధకారంలో ఉన్న నీకు ఈ లక్ష్యం ఎలా సాధ్యమైందని అడిగితే, చేరుకోవాలన్న లక్ష్యంపై స్పష్టత ముఖ్యం, దాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించడం అంతకంటే ముఖ్యమని నవ్వుతూ చెబుతుంది. పట్టుదల, కృషి, నిరంతర శ్రమతో సుభాషిణి మిస్త్రి సాధించిన ఈ విజయానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. 2018 ఏడాదిలో పద్మశ్రీ అవార్డు సైతం భారత ప్రభుత్వం నుంచి ఆమెను వరించింది. కోల్కతాలోని హుగ్లీ నదీ తీరం నుంచి పుట్టుకొచ్చిన ఈ స్ఫూర్తి కెరటం ఇప్పుడు దేశమంతా కీర్తి గడించింది. మరెందరో సాధించబోయే విజయాలకు ప్రేరణగా నిలుస్తోంది. ఏదో సాధించాలన్న యువతకు ఈమె పట్టుదల, మొండితనం, అంకితభావం, నిరంతర కృషి ఓ టానిక్లా పనిచేస్తున్నాయి. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.